ఏదైతే మీ హార్డ్ వర్క్ కన్విక్షన్ ఏదైతే ఉందో అది మీ వెయిట్ విషయంలో కూడా మీరు అలాగే చూపించారు. అవునా? 130 140 ఎన్ని కిలోలు ఉండేవారు? బాబోయ్. సో అప్పుడు ఎంత ఏజ్ మీది? సో యూఆర్ టోటలీ మార్బిడ్ ఒబేసిటీ. ఐ నెవర్ థాట్ ఐ విల్ గెట్ యాక్టింగ్ అండి. మీరు అనుకోలేదు అసలు యాక్టింగ్ అని? అస్సలు. సో బిందాస్గా ఉందాం అనుకున్నారు? హ్యాపీగా మనకేమిటి. ఐ వాజ్ లైక్ చికెన్, బటర్ చికెన్ మసాలా, ఒక ఫ్యామిలీ ప్యాక్ చికెన్ మటన్ బిర్యానీ, ఒక లీటర్ థమ్స్ అప్. ఒక్కరే తినేవారా అది మొత్తం? మొత్తం ఇవన్నీ అంటే on a not on a regular basis, but yeah. This is what I if you eat to. You eat like that. I eat like that. So that was I lived my life. I never put pattichukoledu in acting cheyal na leppudu led healthy ga undali. I used to play a lot of sport. That okay. is a different thing. Cricket to basketball avani anta weight lo kuda. Yeah, meer anni aadevaru, anni aadevaru. That was there. That was always, I was always a sports person, but never like a healthy anni baa tinali annam pappu. That's my favorite. నేను ఇప్పటికీ ఇంటికి నీ వాట్స్ యూర్ ఫేవరెట్ ఫుడ్ అంటే అన్నం పప్పు పప్పు చారు ఆమ్లెట్ ఆవకాయతో ఆమ్లెట్ అది చాలు నాకు. సారీ నోరు ఊరుతుంది. నా మిగతాది ఏది అంత ఇది ఉంటుంది నాకు అన్నం పప్పు అనేసి ఇంకా అసలు ఐ కాన్ స్టాప్ మెసేజ్. ఓకే. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అప్బ్రింగింగ్ ఐ హ్యాడ్. సో ఫుడ్ వైజ్ నేను ఎప్పుడు పట్టించుకోలేదు. యాక్టింగ్ అనుకున్నప్పటి నుంచి అన్నం పప్పు కట్టు. ఇంకా కాయగూరలు, చికెన్, చచ్చిపోయినండి ఎగ్ వైట్స్ అని. అబ్బా ఎలా తిన్నారు? చేయాల్సి వచ్చింది. అలా ఉండాలంటే ఇంకా చేయాలి. ఇంకా ఇలా మేము ముందరు కూర్చోవాలంటే ఐ హ్యావ్ టు డూ ఇట్. ఇంకా నాకు రావట్లేదు మోటివేషన్. నేను కూడా యాక్టర్ అవ్వాలనుకోవాలి. I'll ask your daughter, she'll tell you. Yeah, my daughter. Yes, yes. I should ask her. Yeah. So, it took 2 years pattinda? Yeah, 2 years. I went on, I came down naturally. I didn't go for any surgery. Enni kilo taggaru? I lost around 54 kilos. My goodness. 54 kilos. But then after that, I maintained. Okay. I didn't go very overboard. I didn't go very low. I maintained myself. But ఎప్పుడు కూడా చీట్ చేయాలి. అండ్ మధ్యలో ఈ మధ్యకాలంలో వర్కౌట్ కూడా కుదరట్లేదండి బికాస్ ఆఫ్ బిజీ స్కెడ్యూల్. పక్కన షూటింగ్, డబ్బింగ్, ప్రమోషన్ అనేది అవ్వలేక సో అవన్నీ. సో ఇట్ వాస్ అ గుడ్ జర్నీ దట్ ఐ హాడ్. ఇక్కడ ఒక క్వశ్చన్. అంత వెయిట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా చిరంజీవి గారి దగ్గరికి, కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పారా ఆ వెయిట్లో ఉన్నప్పుడు నేను యాక్టర్ అవుతాను? నేను ఫుల్ ఫోర్స్లో ఉన్నప్పుడు అన్నప్పుడే చెప్పాను. ఏమన్నారు వాళ్ళు? ఇలా చూసారా పైకి కింద? లేదు చూడలేదు. దే వర్ లైక్ ఓకే గుడ్ ఆల్ ద బెస్ట్ బట్ యు నో వాట్ యు హావ్ టు డు కదా అని చెప్పేసారు. యా ఐ నో. నేను చెప్పాను నేను ప్రాసెస్ లో ఉన్నానండి బట్ ఐ వాంట్ గెట్ ఇన్ టు యాక్టింగ్ అని చెప్పాను. ఫస్ట్ పర్సన్ టు నో వాస్ కళ్యాణ్ గారు. ఓకే. ఐ టోల్డ్ కళ్యాణ్ గారు, దెన్ చిరంజీవి గారు, దెన్ నా బాబు గారు, వాళ్ళందరూ చెప్పి లాస్ట్ లో మా మమ్మీ చెప్పారు. అంటే మా మమ్మీ కంగారు అనమాట, వీడు ఏం చేస్తాడు ఏంటి యాక్టింగ్ అంటాడేమో, యాక్టింగ్ అంటే నేను ఏం చెప్పాలి, చిన్న భయం ఉండేది మమ్మీకి. సో అలాగా సో ఐ టోల్డ్ హర్ లాస్ట్ టైం, అమ్మా నేను యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు తెలుసు నువ్వు చేస్తావు, నువ్వు చదువుకోవచ్చు కదా, అయితే నువ్వు ఫస్ట్ అయితే నువ్వు ఎంబీఏ ఫినిష్ చేయి, దాని తర్వాత నువ్వు ఏం చేసుకుంటూ చేసుకో. ఎందుకమ్మా నేను యాక్టింగ్ చేద్దాం అనుకున్నాను? లేదు ఒక సెక్యూరిటీ ఉంటుంది. సో ఐ వాంట్ టు డూ యువర్ మాస్టర్స్ అని చెప్పేసాను. సరే మాస్టర్స్ చేశాను. చేసిన తర్వాత అప్పుడు షీ ఈస్ లైక్ ఓకే ఫైన్ గో టు వాట్ ఎవర్ యు వాంట్. ఓన్లీ 1 ఇయర్ అదేంటిది. బట్ ఓకే వాట్ ఎవర్ హ్యాపెన్ ఇస్ హ్యాపెన్ ఆఫ్టర్ దట్. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో ఎక్కడ పడితే ఇక్కడ, ఏది పడితే అది బాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా. అబ్బా